ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి. సో వర్షం పడుతుంది. సో పిల్లలిద్దరు లేచారు ఇప్పుడే, చూసారు కదా. ఇంకా అంటే వర్షం కొంతసేపు పెద్దగా పడుతుంది, కొంతసేపు తుంపర్లు పడకుండా నార్మల్గా పడుతుంది అన్నమాట. సో ఒకసారి చూడండి మా కాలనీ అంతా బాగా వర్షం పడుతుంది. అందుకే ఇంకా టిఫిన్ ఏం చేసుకోవాలో అర్థం కాలేదు, ఇంట్లో బ్యాటర్ లేదు, అలాగే టిఫిన్ తెచ్చిచ్చేదానికైనా బయట వెళ్ళేదానికి వర్షం కదా. సో అందుకోసం అని చెప్పి ఏం చేయాలబ్బా అని కొంతసేపు ఆలోచించుకుంటూ ఇంకా సరే క్లైమేట్ మొత్తం షూట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ చూడండి కనిపిస్తాయి మీకు వర్షం ఎలా పడుతుందని చెప్పేసి, చూసారు కదా ఇలా పడుతుందన్నమాట వర్షం. సో మీరేం చేశారు ఈ సండే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే లక్కీ లవ్లు ఇక్కడ కూర్చున్నారు బ్రష్లు పట్టుకొని. లక్కీ ఏమో నిన్న సెటిల్ ఆడామన్నమాట, సో బ్యాట్స్ అక్కడ పెట్టాడు సెటిల్ బ్యాట్స్. సో లవ్లీ ఇంకా ఆవలిస్తుంది బట్ నిద్ర రావట్లేదు అని చెప్తుంది. నేనైతే ఇంకా పిల్లలకి పాలు కాసేసి తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చి మ్యాగీ చేసేసి తినేసామన్నమాట. ఏం లేవు, ఇంట్లో ఉప్మా వద్దనేసారు. సో మ్యాగీ చేస్తా అంటే చేయమన్నారన్నమాట, వేడిగా తింటామని చెప్పేసి. సో మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ సండే మ్యాగీ. మీరేం చేసుకున్నారు నాకు చెప్పండి. Thank you.
తర్వాత వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడు వేరే వాళ్ళు అడిగారు కొంచెం క్లియర్గా చూపించండి అమూల్య అని చెప్పేసి, అంటే అక్కడ మ్యూజిక్ పెట్టేశాను కదా అందుకోసమని, అందుకని ఈ వీడియోలో నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను. సో ఇదేంటంటే కడాయిలో ఆయిల్ వేసేసి కొంచెం చెక్క లవంగాలు యాలకులు వేసేసి షాయి జీరా ఉంటుంది కదా అది, కొంచెం జీలకర్ర వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి టమాటా వేసేసి అలాగే కొంచెం పసుపు అలా సాల్ట్ కరివేపాకు వేసి మూత పెట్టేస్తే కొంచెంసేపు మగ్గిపోతుంది. ఈలోపు ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, వీటిని మనం కట్ చేసి ఫ్రై చేసుకుని అయినా చేసుకోవచ్చు లేదా నార్మల్గా అయినా చేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను ఫ్రై చేసి చేసా కదా, ఇప్పుడు నేను నార్మల్గా చేసేస్తాను. సో ఈ టమాటా కొంచెం మగ్గింది, దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. లాస్ట్ టైం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే కనుక మీరు ఆ వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో అలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఎగ్ కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సో టమాటా చాలా మెత్తగా మగ్గిపోయింది, ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో మనం కారం అలాగే ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ అలాగే కొంచెం చికెన్ మసాలా వేస్తాను ఎగ్స్ కాబట్టి. సో చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. ఎగ్ కర్రీ చేసేటప్పుడు కానీ ఆమ్లెట్ వేసేటప్పుడు కానీ కంపల్సరీ పెప్పర్ పౌడర్ వేసినట్లయితే కనుక టేస్ట్ డబుల్ అవుతుంది, అలాగే నీసు స్మెల్ ఉంటుంది కదా అది లేకుండా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. బాగా కలిపేసి దీంట్లో ఎగ్స్ వేసేసి ఎగ్స్ కూడా కొంతసేపు బాగా ఫ్రై చేసినట్టు కలిపేస్తే మసాలా అంతా పడుతుంది. తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసినట్లయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు గ్రేవీ చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ జ్యూస్ అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఇది కూడా. తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచి వేసేసుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇదే మా లంచ్. సో మేము ముగ్గురం హ్యాపీగా తినేస్తాము. ఎగ్ కర్రీ అలాగే రసం అలాగే పెరుగు అన్నమాట. సో రసం వచ్చేసి నిన్న పెట్టాను అంటే సాటర్డే, సో అవిపై ఉన్నాయి కొంచెం ఆ రసం అయితే నేను ఇక్కడ తెచ్చిపెట్టలేదు, అంటే ఈ ఎగ్ ఒకటే చేశాను కదా అందుకోసం అని చెప్పి ఎగ్ తీసుకొచ్చాను. సో ముందు ఎగ్తో తినేసాక తర్వాత రసం తర్వాత కొంచెం పెరుగన్నం తిన్నాము. ఇదే మా లంచ్ అండి సండే. సో మేము ముగ్గురమే కదా అందుకని. సో లవ్లీ ఏమో తినేసింది ముందే, అందుకోసం లక్కీ తింటున్నాను నేను. లక్కీ కొంచెం లేట్ తింటున్నాం, లవ్లీ తినేసింది. లవ్లీ ఏమో వాళ్ళ డాడీతో వాట్సాప్ చాటింగ్ చేస్తుంది అన్నమాట. వీళ్ళు టైప్ చేయరండి, అంటే వాయిస్ ఇచ్చేస్తారు. వాళ్ళ డాడీ కూడా అలా మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. హలో, ఏం చేస్తున్నారు? మేమైతే ఈ సండే చాలా దిగులుగా అనిపించింది మార్నింగ్ నుంచి. నిన్నైతే చాలా దిగులు పడ్డాను అసలు. సో ఎందుకోసం అంటే మా అమ్మ వెళ్ళిపోయింది, అలాగే హరి కూడా లేరు ఇంట్లో. సో అందుకే ఎక్కువ బెంగ కాస్త ఎక్కువ అయిపోయింది. ఎందుకండి? నిజంగా అసలు అంటే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా హ్యాపీనెస్ ఉంటుంది, బట్ వాళ్ళు వెళ్ళిపోతే ఎంత బాధో కదా. అసలు మళ్ళీ వస్తానమ్మా ఒక 10 డేస్ అయినాక అని చెప్పి వెళ్ళారమ్మా. అయినప్పటికీ ఏదో తెలియని దిగులు, అంటే ఇన్ని రోజులు ఉన్నారు కదా అన్న, ఇన్ని రోజులు ఉన్నారు కదా కలిసి ఇప్పుడు సడన్గా లేరు అంటే నాకు ఎందుకో కిచెన్లో మా అమ్మ పిలుస్తున్నట్లు. సో నైట్ టైమ్స్ అరుస్తూ ఉంటుంది అన్నమాట, పడుకోలేదా ఇంకా పడుకో పడుకో అంటూనే ఉంటుంది. అవన్నీ గుర్తుకొస్తూనే ఉన్నాయి. సో మళ్ళీ అందులోనూ హరి లేరు ఇంట్లో, హరికి అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళారు అమ్మతో, అమ్మను డ్రాప్ చేసి అలాగే బెంగళూరు వెళ్ళి వస్తానని చెప్పేసి. సో మేము ముగ్గురం అయిపోయాము ఇంట్లో, అందుకే ఈరోజు మార్నింగ్ నుంచి మేము ఏమేమి చేసామో చూసారు కదా. సో తర్వాత ఇప్పుడు ఈవినింగ్ నేను ఫ్రెష్ అయ్యాను. మార్నింగ్ నుంచి ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. మీకు ఎలా ఉంది క్లైమేట్? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలా వర్షం పడింది, అలాగే మా ఆయన ఊరికి వెళ్ళాడు కాబట్టి అక్కడ కూడా వర్షం పడిందంట. సో ఫుల్ వర్షం పడింది మాకు ఇక్కడ అని చెప్పి చెప్పారన్నమాట. మార్నింగ్ నుంచి వీడియో కాల్లో మాట్లాడుతున్నారు, అలాగే కాల్స్ చేస్తున్నారు, అయినప్పటికీ ఏదో తెలియని లోనిలెస్ అనిపిస్తుంది. సో ఓకే, ఈరోజు ఆలస్యం చేయకుండా నేను ఒక వాట్సాప్ గ్రూప్ గురించి చెప్తాను. మాకు ఇంకా బోల్డ్ అనే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి నేను ఇవి సెలబ్రేషన్స్ కోసం తీసుకోలేదు, నార్మల్గా క్యాజువల్గా తీసుకున్నాను. సెప్టెంబర్ మొత్తం మాకు బోల్డ్ అనే సెలబ్రేషన్స్ అండి, వెడ్డింగ్ డే అలాగే లవ్లీ బర్త్డే, హరి బర్త్డే అలాగే నా బర్త్డే. సో చాలా చాలా అన్ని సెలబ్రేషన్స్ అన్నీ మాకు ఒకటే మంత్లో వచ్చాయి. సో బోల్డ్ అంత షాపింగ్ బ్లాగ్స్ వస్తాయి మీకు ఇంకా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అలాగే ఈరోజు నేను ఒక వాట్సాప్ గ్రూప్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను.
తన గ్రూప్ నేమ్ వచ్చేసి యశ్వి కలెక్షన్స్ అని ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి మీకు కావాలనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. తీసుకున్నప్పుడు కంపల్సరీ ఎవరైనా ప్రోడక్ట్స్, నేను చెప్పే గ్రూపులో ఎవరైనా ప్రోడక్ట్స్ తీసుకుంటున్నట్లయితే కనుక మీకు నచ్చలేదు అనుకోండి ప్రోడక్ట్స్, వెంటనే రీప్లేస్ చేయండి, అలాగే రిటర్న్ ఇచ్చేసేయండి. మీ మనీని మీరు రీఫండ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, అలాగే తన దగ్గర ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ లేవు, సీఓడి ఆప్షన్ ఉంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక మీకు కూడా బోల్డ్ అన్ని అకేషన్స్ కానీ లేకపోతే పార్టీలు అలాగే లేదా షాపింగ్ చేయాలనిపిస్తే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అయ్యి తీసుకోండి. నేను తీసుకున్న శారీస్ అయితే నేను క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? నేనైతే ఈరోజు 3 శారీస్ తెప్పించాను తన దగ్గర, నేను చూపిస్తాను ఆలస్యం చేయకుండా. సో లింక్స్ కింద ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే, మీకు కావాలనిపిస్తే తన గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు కూడా తీసుకోవచ్చు, ఓకే? నేను తీసుకున్న ఫస్ట్ శారీ వచ్చేసి ఇది. ఆల్రెడీ నేను కట్టుకుందాం అనుకున్నాను, అందుకే ఇప్పేసున్నాను. బట్ బ్లౌజ్ మ్యాచింగ్ అవ్వలేదు, అందుకని మళ్ళీ ఇంకా తీసాను అన్నమాట. సో కంప్లీట్ శారీ చూడండి ఫస్ట్. సో రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అద్దరిపోయింది కలరు, అలాగే శారీ కూడా. ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్, కంప్లీట్గా శారీ చూడండి, తర్వాత చెప్తాను. సో శారీ అంతా ఇలా మనకు కింద వరకే బార్డర్ డిజైన్ వచ్చింది, అంటే ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది కింద వరకు. సో మామూలుగా కంప్లీట్గా శారీ మొత్తం ప్లెయిన్. సో ఇక్కడ బార్డర్ చూసారా, గోల్డ్ కలర్ వేశారు, అలాగే రెడ్ కలర్తోనే గోల్డ్ కలర్ వచ్చి కాంబినేషన్లో, రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఒక లేస్ లాగా వేశారండి. ఇది చాలా చాలా హైలైట్గా అనిపిస్తుంది. దీని బ్లౌజ్ మనకు ఇది అన్నమాట. సో అంటే మనం బనారస్ కాకుండా బ్రోకేడ్ బ్లౌజెస్ అంటారు కదా, సో ఆ టైప్ బ్లౌజెస్ అండి ఇవి. బ్లౌజ్ చాలా హైలైట్ ఉంది శారీకి. సో ఇది బ్లౌజు, సో అందుకోసం అని చెప్పి మనకు కంప్లీట్ లేస్ లాగా ఇచ్చారన్నమాట ఈ ఫ్యాబ్రిక్నే. సో లేస్ లాగా ఇచ్చి అలాగే గోల్డ్ కలర్ లేస్ ఒకటి ఇచ్చారు. శారీకి ఇక్కడ మనకు చిన్న చిన్న బుట్టీస్ లాగా మనకు ఎంబ్రాయిడరీ చేశారు, అలాగే చిన్న చిన్న గోల్డ్ కలర్ చిప్స్ లాంటివి అంటించారు ఇక్కడ. సో శారీ చాలా బాగుంది, దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి చిఫాన్, సూపర్ అంటే సూపర్ ఉంది శారీ. చాలా బాగుంది కదా శారీ, నాకైతే భలే నచ్చింది చూడంగానే. అంటే మనం డైలీ వేర్కైనా లేకపోతే సింపుల్గా పార్టీకైనా కట్టుకోవచ్చు, అంత గ్రాండ్గా అంత బాగుంది శారీ. క్లాత్ అయితే చాలా బాగుంది అన్నమాట, అంటే చిఫాన్ క్లాత్ కాబట్టి సో మరీ అంత మెత్తగా లేదు, మరీ అంత రఫ్గా లేదు, నార్మల్గా ఉంది, ఓకే? దీని ప్రైస్ వచ్చేసి మనకు 750 రూపీస్ అయింది, ఓకే? బాగుంది కదా ఈ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి చూసారు కదా, సేమ్ శారీ మళ్ళీ తెప్పించుకున్నాను. ఇది కాటన్ అండి, అంటే మనకు ఇక్కత టైప్ ఉంటుంది అన్నమాట. సో దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి, దీని ప్రైస్ కూడా మనకు 750 రూపీసే. సో నేను రీసెంట్గా తీసుకున్నాను బ్లూ కలర్ది, దాని ప్రైస్ వచ్చేసి మనకు 1050 రూపీస్ అని చెప్పారు కదా. సో బోల్డ్ అంతమంది ఈ శారీస్ తీసుకోవాలని అడుగుతున్నారు. కొంతమంది ఏమో కొంచెం తక్కువ ప్రైజెస్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు, అలా ఎలా అంటున్నారు కదా. సో నేను ఈరోజు జెన్యున్గా చెప్తాను. సో నేను ఇంతకుముందు తీసుకున్న సేమ్ శారీ, ఇదే టైప్ శారీ బ్లూ కలర్ తీసుకున్నాను కదా, ఆ శారీ మనకు 1050 రూపీస్ చెప్పారు తన గ్రూప్లో. సో నిజంగానే వర్తబుల్ అండి అది, ఎందుకంటే దీని ఫ్యాబ్రిక్కి దాని ఫ్యాబ్రిక్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సో సేమ్ ప్యాటర్న్ శారీస్ అయినప్పటికీ మనకు ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే ప్రైజెస్ అనేవి ఉంటాయి డెఫినెట్గా. అంటే షోరూమ్స్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే మనకు శారీ ప్రైస్ చెప్తున్నారంటే దాని క్వాలిటీ చెక్ చేసే చెప్తారన్నమాట. అంటే డిజైన్ బట్టి కాదు శారీ అనేది, శారీ క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో సేమ్ శారీ నాకైతే ఈ కాంబినేషన్లో శారీస్ చాలా బాగా నచ్చాయి. లాస్ట్ టైమే తన దగ్గర నేను 2 కలర్స్ తెప్పించాను, బట్ తను ఒకటే నాకు సెండ్ చేశారు, ఇంకొకటి లేదని చెప్పేసి. సరే అని ఇంకా ఈ కలర్ నేను ఎప్పటి నుండో తీసుకుందామని ఇంకా అనుకున్నాను, నెక్స్ట్ టైం ఎవరి దగ్గరైనా తీసుకుంటాను అనుకున్నాను. ఎందుకోసం అంటే చాలామంది అడుగుతున్నారు నేను ఈ శారీ కొన్న తర్వాత, ఎంతమంది అడుగుతున్నారంటే సో అంతమంది అడుగుతున్నారు. అందుకే ఇది నేను 750 రూపీస్కి వస్తుంది కాబట్టి ఈ గ్రూప్లో మీకు సజెస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. బట్ దీని ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్గా ఉంది, సాఫ్ట్గా అయితే లేదు, సో ఓకే. కానీ కాటన్ క్లాత్ ఇది. ఒకసారి ఓవరాల్ శారీ చూడండి, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. దీనికేమో నా పళ్ళు, దీనికేమో పళ్ళు ఇది ఇచ్చారు. సో బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది. సో ఇది, సో శారీ కంప్లీట్గా ఇలా ఉంది. నేను అంతే అండి,
నేను అంతే అండి, నాకు ఏదైనా నచ్చాయి అనుకోండి సేమ్ ప్యాటర్న్ అయినా సరే అవే తీసేసుకుంటాను. సో నాకు ఏదైనా నచ్చితే, అందుకే నా దగ్గర ఎక్కువ పింక్ కలర్ డ్రెస్సెసే ఉంటాయి, పింక్ కలర్ శారీసే ఉంటాయి. అంటే నాకు పింక్ ఇష్టం కాబట్టి, అంటే ఒకటి ఉంది కదా ఇంకొకటి ఎందుకు తీసుకోవాలని అస్సలు ఆలోచించను అన్నమాట. ఎన్నైనా సరే నాకు నచ్చితే తీసేసుకుంటాను అంతే. సో ఇదండి శారీ, మీకు ఇక్కడ వర్త్బుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా తన గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ శారీ తీసుకోండి. బట్ ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా అయితే లేదండి, నార్మల్గా ఉంది. ఓకే అంటే మళ్ళీ ఇంతకుముందు శారీ చాలా సాఫ్ట్గా ఉంది అని చెప్పాను కదా, సో మళ్ళీ ఈ శారీ రఫ్గా వచ్చింది అమూల్య అని కంపల్సరీ నన్ను క్వశ్చన్ వేస్తారు. అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఈ శారీ ఫ్యాబ్రిక్ కాటన్, అలాగే చాలా మెత్తగా అయితే లేదు, నార్మల్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. బట్ శారీ ఓవరాల్గా చాలా చాలా బాగుంటుంది, నిజంగా మీ అందరికి కూడా నచ్చుతుంది. ఓకే నేను ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ చెప్పానంటే, ఈ శారీ కూడా నాకు ఎంతో బాగా నచ్చిన శారీ, అందుకే నేను మళ్ళీ మళ్ళీ నేను తీసుకున్నాను. సో చూడండి శారీ కంప్లీట్గా ఇలా ఉంటుంది. మీరు ఇష్టం లేకపోతే ఈ బ్లౌజ్ కుట్టించుకోక్కర్లేదు, నార్మల్గా రెడ్ కలర్ బ్లౌజ్ అయినా సరే తీసుకొని డిజైన్ చేయించుకోవచ్చు. 750 రూపీసే, షిప్పింగ్ ఛార్జెస్ లేవు. ఎవరెవరైతే నన్ను అడిగారో తన గ్రూప్లో జాయిన్ అయ్యి తీసుకోండి. ఓకే తర్వాత శారీ వచ్చేసి సిల్క్ శారీ అండి. ఇది ఏ గ్రూప్లో చూసినా ఇవే నాకు పిక్స్ వస్తున్నాయి. సో డెఫినెట్గా ఒక శారీ ట్రై చేద్దామని చెప్పి ఇది తెప్పించాను. చాలా వెయిట్ ఉంది శారీ, దీని ప్రైస్ మనకు 800 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే దీనికి చిన్న చిన్న కుందన్స్ కాదు, ఇవి కుందన్స్ టైపే ఉన్నాయి, చిన్న చిన్న కుందన్స్ టైప్ ఇక్కడ బార్డర్ లాగా డిజైన్ చేశారు, కంప్లీట్ శారీకి డిజైన్ చేశారు. ఇవి వచ్చేసి మనకు న్యూ డిజైనర్ శారీస్ అండి. సో కంప్లీట్గా శారీ ఇలా ఉంటుంది, చాలా చాలా గ్రాండ్గా ఉంటున్నాయి శారీస్. ఫ్యాబ్రిక్ కూడా మనకు ఎలా ఉంటుందంటే హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా, సో అలాగే ఉందన్నమాట. ఇది మనకు పల్లుకి చుట్టూతో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చేసి చూడండి, బ్లౌజ్కి కింద హ్యాండ్స్కి ఇచ్చారు సేమ్గా డిజైన్ లాగా, అంటే సేమ్ కుందన్స్ తోటి ఈ విధంగా డిజైన్ చేశారు, కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. అలాగే దీనికి పైపింగ్ కూడా వేశారు, చూపిస్తాను నేను. శారీ అయితే మనకు ఓవరాల్గా హాఫ్ పట్టు క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇగో చూడండి, పైపింగ్ వేసి మనకు డిజైన్ చేశారు శారీ. ఒకసారి ఓవరాల్గా చూడండి శారీని. ఇది శారీ చాలా సింపుల్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. సో ఒక పళ్ళు వేసుకుంటే మనకు చాలా బాగా తెలుస్తుంది అన్నమాట ఇట్లాంటి శారీస్కి. బ్లౌజ్ మనం బోట్ నెక్ స్టిచ్ చేసేసుకొని హ్యాపీగా, మనం బ్లౌజ్ బోట్ నెక్ స్టిచ్ చేసేసుకొని ఒక పళ్ళు వేసేసుకుంటే చాలా నీట్గా ఉంది, చాలా గ్రాండ్ సింపుల్గా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది శారీ. దీని ప్రైస్ మనకు 800 రూపీస్. ఓకే బాగుందా శారీ? ఈ 3 శారీస్ నేను తన దగ్గర తెప్పించాను. సో ఈ మూడిట్లో మీకేవి బాగా నచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే నాకు 3 చాలా బాగా నచ్చాయి. సో అందుకోసం అని చెప్పి నేను ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాను. మీకే శారీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే పోచంపల్లి శారీ, అదే ఇక్కత్ టైప్ ఉన్న శారీస్ అడిగారు కదా, సో ఇక్కడ చాలా అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతున్నాయి కాబట్టి కావాలనుకుంటే తీసుకోండి. నచ్చలేదనుకోండి మీకు వెంటనే రీప్లేస్ చేసుకోండి, అలాగే రిఫండ్ కూడా చేసేస్తారు. ఓకే కానీ ఓపెన్ వీడియో ఒకటి చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకే వచ్చిన మీకు పార్సల్ వచ్చిన వెంటనే ఓపెన్ వీడియో చేసుకోండి, ఇన్ కేస్ డ్యామేజ్ అయినా మీకు నచ్చకపోయినా శారీ అనేది మళ్ళీ వెంటనే రీప్లేస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే రీఫండ్ చేసేస్తారు. ఓకే ఆలస్యం చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, పదండి. మీరేం చేశారు ఈ సండే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే మా సండే అయితే మేము ముగ్గురమే లక్కీ లవ్లీ, చూడండి ఎలా ఉన్నారో. అదా బేబీ ఎలా ఫీల్ అవుతున్నావు, డాడీ లేడని చెప్పు. సో సాడ్. ఎన్నిసార్లు అడుగుతుందో లవ్లీ అయితే, అసలు డాడీ ఎప్పుడు వస్తా? ఐ ఫీల్ లిటిల్. నీకు బ్లూ నచ్చిందా? లవ్లీకి బ్లూ నచ్చిందంట శారీ నీకు. మూడు నచ్చాయి అంట నా బొంగో కొడుకు. ఇది Your mother came, looks, it happens differently, it feels differently. When they both are gone,
feels like we are alone. నాకు కూడా అలా అనిపిస్తుంది. చూసారు లక్కి ఏం చెప్తున్నారు, అమ్మమ్మ వచ్చినప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుందంట. సో ఇప్పుడు వెళ్ళిపోయేసరికి ఏదో లోన్లీ, ఏదో ఏదో లాగుందంట. వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, మనమే ఉంటాం అప్పటికి ఇక్కడ. ఓకే, నీకు కూడా విన్స్ వచ్చాయనుకో, నువ్వు కూడా వెగిరి వెళ్ళిపోతావు. వింగ్స్ అంటే రెక్కలని కాదు, సామెత అన్నమాట. అలా అలా అంటారు సామెత. నువ్వు కూడా కొంచెం పెద్ద అయ్యి చదువుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతావు కదా చదువుకోవడానికి, సో అప్పుడు వెళ్ళిపోతావు అన్నమాట. అంటే వస్తారు వెళ్ళిపోతారు, దాని తగినట్టే మనం కూడా వస్తారు. అమ్మమ్మ వాళ్ళైనా తాతయ్య వాళ్ళైనా మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి కదా. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కొంతసేపే ఉండి వచ్చేస్తాం కదా. లేదు, డాడీకి వర్క్ ఉంది కాబట్టి వెళ్ళాడు, లేకపోతే వెళ్తాడా డాడీ ఎప్పుడు? బ్లాగ్ కంటిన్యూ చేద్దాం పా. మా కన్వర్సేషన్ వింటే ఇలాగే ఉంటుందండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇవి నా పెయింటింగ్స్ అండి. నేను పెయింటింగ్స్ వాల్ మీద వేద్దాం అని చెప్పి, అంటే అమెజాన్లో అట్లా ఉన్నాయి కదా, సో వాటిని చూసి వేసేసాను అనమాట. ఎందుకు అవి తెప్పించుకోవడం, మనం వేసేద్దాం వాల్ మీద అని. బట్ నన్ను మా ఆయన ఏమని అంటే వేయనివ్వలేదు, అందుకోసం అని చెప్పి పేపర్ మీద వేసుకొంచా అన్నమాట. తర్వాత ఏమో లవ్లీ మమ్మీ ఈ వాల్ మీద వేసిన వాల్ పెయింట్ వెయ్యి అని చెప్పింది. సో ఇది రిక్వెస్ట్ వీడియో అండి. ఇంతకు ముందు కూడా వాల్ మీద ఎలా వేశారు అన్నారు. సో ఇది వాల్ అనుకోండి, ముందు పెన్సిల్తో ఇలా డ్రా చేసుకొని, చాలా సింపుల్ అండి అసలు ఆ వాల్ ఆర్ట్ అనేది. అంటే 3 లవ్ సింబల్స్ ఉంటాయి మన పిక్స్ పెట్టుకోవడానికి అంతే. సో ఈ విధంగా బాక్స్ లాగా వేసేసి మన కలర్స్ మన ఇష్టం అండి. అంటే మీ వాల్కి ఏ పెయింట్ అయితే వేసినారో దానికి క్వైట్ ఆపోజిట్ కలర్ వేసినట్లయితే కనుక బాగా డార్క్గా కనిపిస్తాయి. మీకు ఏ కలర్ అనిపిస్తే ఆ కలరు, అంతా సిమిలర్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే కలర్ కలర్గా అయినా వేసుకోవచ్చు. సో అలాగా నేను వేస్తున్నాను. సో మళ్ళీ మీరు అడిగారు కదా ఇంతకుముందు, ఇప్పుడు కాదు చాలా మంత్స్ అయిపోయింది, వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది హ్యాపీగా అని చెప్పి చెప్తున్నాను. లవ్లీకి నేర్పిస్తున్నాను. లవ్లీ కూడా ఏంటంటే నాలాగే బిహేవ్ చేస్తుంది నిజంగా. అంటే నేను ఏదైనా టైం దొరికిందంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను, ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాను, డ్రాయింగో లేకపోతే ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఇంతకుముందు ఇలా చేసేదాన్నమాట. సో అవన్నీ లవ్లీ కూడా ఇప్పుడు అలాగే చేసుకుంటూ ఉంటుంది. సో నేను లవ్లీ కూర్చొని ఇంకా ఇది వేసేసామన్నమాట. బాగుందా లేదా నా ఆర్ట్ అనేది ఖచ్చితంగా చెప్పండి. మీరు కూడా ముందు వేసుకోవాలనుకుంటే వాల్కి కనుక ముందు పేపర్ మీద వేసుకొని తర్వాత వాల్ మీద వేసుకోండి. ఓకేనా?
తర్వాత వచ్చేసి మేము ఇంకా నైట్ డిన్నర్కి చపాతి చేసుకున్నాము. ఈవినింగ్ కొంతసేపు మళ్ళీ క్రితికతో ఆడుకున్నారు పిల్లలు, అంటే వాళ్ళు కూడా బయట ఉండి ఈవినింగ్ వచ్చారన్నమాట. సో కొంతసేపు ఆడుకున్నాము. ఈవినింగ్ అయితే అలా స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నైట్ చపాతి చేసేసుకున్నాము. ఎగ్ కర్రీ ఉంది కొంచెం, సో అది సరిపోతుందన్నమాట, అందుకోసం అని చెప్పి చపాతి చేశాను. సో ఇంతటితో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తా అండి. మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్? నాకు తెలిసి చాలా బాగా నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి, ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ వస్తుంది దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఓకే, మా సండే అయితే ఇలా గడిచింది మేము ముగ్గురం. సో మీరేం చేశారు ఈ సండే, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.